పవన్ కళ్యాణ్ ది రాజకీయ వ్యభిచారమే అని ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. జగనన్న కాలనీలు కన్నీళ్ల కాలనీలు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగనన్న కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్కు దమ్ము ధైర్యము ఉంటే పరాయి వంచన చేరకుండా అన్ని స్థానాలలో పోటీ చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ సినీ యాక్టింగ్ కి ప్రజలు పడిపోరని గుర్తు చేశారు. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు సిల్క్ డెవలప్మెంట్ కోర్సులు ఏర్పాటు చేస్తాం అనటం అభినందనీయమే. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏర్పాటు చేశారని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని యువత పెడదారిన పడుతున్నారని ఆరోపించారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళితే జనసేన పార్టీ వారే పవన్ కళ్యాణ్ని నమ్మని పరిస్థితి దాపరిస్తుందని అన్నారు. నీకు అలాంటి కోరుకుంటే తప్పనిసరిగా 170 నియోజకవర్గాలు పోటీ చే. అంతేకాదు దత్తబుద్ధి అనకాదలేమో, నువ్వు చేరిపోతే నీ తాదుగా జన సైనికులే ఈరోజు నేను అసహించుకుంటున్నారు, నీకు తెలుసో లేదో. రేపు ఆ సైనికులు ఎంటరావు ఎవడుందో, ఎందుకంటే మా నాయకుడు అమ్ముకుపోయాడు, మా నాయకుడు డబ్బులు తీసుకున్నాడు, మా నాయకుడు అనకాల మేము ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఆల్రెడీ నీ కార్యకర్తలకి మీ నాయకులకి ఆల్రెడీ వచ్చేసింది. నిజంగా నీకు సత్తం ఉంటే నువ్వు ఒంటరిగా పొడి చేసి ఎన్నికల బరిలో రా. అంతేగాని నువ్వేమో నువ్వేమో చంద్రనారాయణ వెనకాల దూరి వాళ్ళు పంచం చేరి ఆడ ఇచ్చిన తైలాలు తీసుకొని ప్రజలను రచ్చగొట్టుకు అనవసరంగా యువతను పాడు చేయకు. నీ వల్లేమో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోకు దయచేసి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఒక రాజకీయ పార్టీ నువ్వు పెట్టి ప్రజల్లోకి రా, స్వాగతిస్తాం మేము. తప్పు లేదు ఎవరికైనా సరే, ఆ తప్పు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా హక్కు ఉంది, మేము కాదనలే. కానీ రాజకీయ పార్టీ పెట్టి పక్క పార్టీకి అమ్ముడిపోతేనే అది రాజకీయ వ్యభిచారి కింద మిగిలిపోతావు దయచేసి. అలా రాజకీయ నీకు అలాంటి కోరుకుంటే తప్పనిసరిగా 170 నియోజకవర్గాలు పోటీ చే. అంతేకాదు దత్తబుద్ధి అనకాదలేమో, నువ్వు చేరిపోతే నీ తాదుగా జన సైనికులే ఈరోజు నేను అసహించుకుంటున్నారు, నీకు తెలుసో లేదో. రేపు ఆ సైనికులు ఎంటరావు ఎవడుందో, ఎందుకంటే మా నాయకుడు అమ్ముకుపోయాడు, మా నాయకుడు డబ్బులు తీసుకున్నాడు, మా నాయకుడు అనకాలి మేము ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఆల్రెడీ నీ కార్యకర్తలకి మీ నాయకులకి ఆల్రెడీ వచ్చేసింది. నిజంగా నీకు సత్తం ఉంటే నువ్వు ఒంటరిగా పొడి చేసి ఎన్నికల బరిలో రా. అంతేగాని నువ్వేమో నువ్వేమో చంద్రనారాయణ వెనకాల దూరి వాళ్ళు పంచం చేరి ఆడ ఇచ్చిన తైలాలు తీసుకొని ప్రజలను రచ్చగొట్టుకు అనవసరంగా యువతను పాడు చేయకు. నీ వల్లేమో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోకు దయచేసి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఒక రాజకీయ పార్టీ నువ్వు పెట్టి ప్రజల్లోకి రా, స్వాగతిస్తాం మేము. తప్పు లేదు ఎవరికైనా సరే, ఆ తప్పు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా హక్కు ఉంది, మేము కాదనలే. కానీ రాజకీయ పార్టీ పెట్టి